కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో ఉండేటువంటి వాళ్ళు లెక్చరర్లే, కాకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటిది ఈ అందరినీ పర్మనెంట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అసలు అవుట్సోర్సింగ్ పర్మనెంట్నే పక్కన పెట్టేశారు. మాట తప్పడం మడమ తిప్పడంలో అది కూడా ఒకటి. గెస్ట్ ఫ్యాకల్టీ విషయంలో కూడా అదే జరిగింది, పర్మనెంట్ అయితే చేయలేదు. అయితే జీతాలకు కూడా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 ఏళ్లుగా పనిచేస్తున్నట్టు గెస్ట్ ఫ్యాకల్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పిందంటూ సాక్షి హైలైట్ చేసుకొని మొత్తం 1074 మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు 2022-23 సంవత్సరానికి 10 నెలలు రెన్యువల్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెంబర్ 147 విడుదల చేసింది. ఇలా గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రతి విద్యా సంస్థలకు కేవలం 3 నుంచి 5 నెలల గంటల ప్రాతిపదికన పీరియడ్కి 150 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. నెలకు గరిష్టంగా 10,000 మాత్రం ఇచ్చేవారు. అది కళాశాల ఎక్యుములేషన్ ఫండ్ ఆధారంగా వేతనం చెల్లించేలా ప్రొసీడింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఎక్యుములేషన్ ఫండ్ లేని కారణంతో 2017-18, 18-19, 19-20 సంవత్సరాలు 3 ఏళ్ల పాటు 87 కళాశాలలో లెక్చరర్ల వేతనాలు అందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి కష్టాలకు చెక్ పెడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ కాలాన్ని పెంచడంతో పాటు ఎక్యుములేషన్ ఫండ్తో సంబంధం లేకుండా వేతనాలను విడుదల చేసింది అంటూ రాసుకొచ్చారు. ముందు వీళ్ళని పర్మనెంట్ ఒకటి, అసలు ఈ ఏడాదికి పర్మనెంట్లు చేయడం ఏంటి అనేటువంటిది కాకుండా వీళ్ళకి కంటిన్యూటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే దీనికే సంతోషంగా ఉందని పాపం వాళ్ళు మరి డబ్బులు ఈ మాత్రం వచ్చినాయని సంతోషపడుతున్నటువంటి వార్తను అయితే ఇక్కడ హైలైట్ చేశారు.